ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని డ్యాంలు నిండుకుండలా మారాయి. దీంతో నిండుకుండను తలపిస్తూ జలకళను సంతరించుకున్నాయి. మరోపక్క ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నీటి మట్టం 35 అడుగులు కాగా ప్రస్తుతం 34.11 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 9814 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 9352 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 TMCలు కాగా ప్రస్తుతం 1.833 TMCల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక భారీ వరద నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని దిగువకు వదిలే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే ఈ క్రమంలోనే గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడితో 2-3 నెంబరు గేట్ల ప్యానల్లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ కాయిల్స్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3.26 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు నుంచి 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్కు వదులుతున్నామని, ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 214.8870 TMCలు చేరిందని, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 TMCలుగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు అలుగు దొంగుతోంది. దీంతో పోచారం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 50,000కు పైగా ఇన్ఫో వచ్చి చేరుతుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1396.9 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 17.82 TMCలకు గాను ప్రస్తుతం 7.400 TMCలుగా ఉంది. అటు జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 1400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నల్గొండ జిల్లాలోని నకిరికెల మండల పరిధిలోని మూసి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో పర్యాటకులు పోటెత్తారు. గంగమ్మ పర్వళ్లను కళ్లారా చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. ఇక కుండపోతగా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మూసి ప్రాజెక్టులు 7 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే సందర్శకులు స్పిల్వే వరకు వెళ్లడంతో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదంటూ మండిపడుతున్నారు.